హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో తూర్పు జాతికి సంబంధించిన పుంజు పెట్టలు అలాగే కొన్ని పొరుగులు అలాగే కొన్ని పిల్లలు ఇవన్నీ కూడా తన దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు సో వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అక్కడ మిస్ కాకండి ఖచ్చితంగా ఇది తూర్పు జాతికి సంబంధించి పుంజులు కానీ పెట్టలు కానీ పిల్లలు కానీ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో వాళ్ళకి సెండ్ చేయడం మర్చిపోద్దు ఇక ఈరోజు వీడియోలో తూర్పు జాతికి సంబంధించిన పుంజు తన దగ్గర అందుబాటులో ఉందని చెప్పారు దాని హైట్ వివరాలు వచ్చేసరికి ఇరవై మూడు వెయిట్ ఏమో నాలుగు కేజీలు అబర్వ్ అయితే ఉంటుందని చెప్పారు వయసు వచ్చేసరికి పన్నెండు నెలలు కాస్ట్ ఏమో ఐదు వేల ఐదు వందలుగా దీని కాస్ట్ అనేది చెప్పడం జరిగింది అలాగే ఒక మూడు పెట్టలు కూడా అతని దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు మూడు పెట్టలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు వెయిట్ వచ్చేసరికి త్రీ కేజెస్ ఉంటాయని చెప్పారు వన్ టైం అయితే ఎక్స్ పెట్టాయని చెప్పారు అంటే ఒక ఈత గుడ్లు అయితే పెట్టాయని చెప్పారు ఇక ఒక్కో దాని కాస్ట్ వచ్చేసరికి మూడు వేలుగా చెప్పారు కాస్ట్లో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పారు మంచి తూర్పు జాతికి సంబంధించిన పెట్టాలని అని చెప్పారు అలాగే ఈ పుంజులకి అలాగే ఈ పుంజుకి పెట్టకి దిగిన ఒక పదకొండు పిల్లలు కూడా ఇతని దగ్గర అందుబాటులో ఉన్నాయి సో వాటి కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఐదు వందల చొప్పున ఈయనైతే ఇస్తానని చెప్పారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటేనే ఒకసారి ఆయనతో మీరు మాట్లాడండి ఇంకా ఏదైనా వివరాలు కావాల్సిన ఆయనైతే మీకు చెప్పే అవకాశం ఉంటుంది అలాగే ఇతని దగ్గర రెండు పట్టా ఒరుగులు కూడా ఉన్నాయి సో ఒక్కొక్కటి మూడు వేలు చొప్పున అయితే ఇస్తానని చెప్పారు మాక్సిమం వీటి హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సైజ్ వరకు అవుతాయని చెప్పారు ఇవి కూడా తూర్పు జాతికి సంబంధించినవి ఒకటేమో పచ్చికాకి ఇంకోటేమో డాగ రంగులు వచ్చేసరికి సో ఇంకా ఇతని దగ్గర గుడ్లు కూడా సేల్ చేస్తానని చెప్పారు ఆ గుడ్లు వచ్చేసరికి ఇక్కడ గోబజాతి పెట్ట కనబడుతుంది కదా అలాగే ఈ పుంజు ఈ రెండింటికి దిగిన గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయి గుడ్డు ధర వచ్చేసరికి వంద రూపాయలుగా చెప్పారు సో ఇది ఇతని దగ్గర ఉన్న మొత్తంగా కోళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉండి అడగాలనుకున్నాయి ఒకసారి అతనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్లో ఉంటుంది ఇక ఓనర్ అడ్రస్ వివరాలు వచ్చేసరికి ఇతని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కడియం ఏరియా అని చెప్పారు కాంటాక్ట్ నెంబర్ నేను ఆల్రెడీ మీకు టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓనర్తో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మిగిలిన వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాతే వీటిని తీసుకోండి